నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ఫైటింగ్ చేస్తా అంటే ఏ పార్టీకి పోవద్దు, ప్రజలు ఖచ్చితంగా నేను విశ్వసించు, నువ్వు దొంగవైనా కూడా విశ్వసించు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఓ దళిత బిడ్డను బయట వేసినావు, నీ భార్యను బయట వేసి ఢిల్లీ దాకా పంపినావు. పాపం ఢిల్లీ దాకా పంపి అమిత్ షాను వాళ్ళను వీళ్ళను అందరినీ కలుసుకొని ఏదో విధంగా బీజేపీ పుణ్యమని బయటపడ్డు. బీజేపీ కంటే కూడా 7200 1000 రెట్లు గొప్ప అన్ను బీజేపీ కంటే. బీజేపీ దేశాన్ని పరిపాలిస్తాను. ఇప్పుడు బీజేపీలను మోసం చేసిండు కదా, స్పష్టంగా అర్థమైంది కదా. ఇక బీజేపీ నుండి బయటికి ఎందుకు వచ్చిందంటే మనోడు మేడ్చేళ్ళును లేదా జనగాం టికెట్ కావాలని అడిగిండు బీజేపీ నుండి. ఎవరిని అడిగిండు? ఇదే బండి సంజయ్ గారిని అడిగిండు. ఓకే, ఆయన అధ్యక్షుడు కాబట్టి. మేడ్చల్ ఎందుకు స్పెసిఫిక్గా? మేడ్చల్ చాలా కాస్ట్లీ నియోజకవర్గం కదా, అది పెద్దది కాస్ట్లీ, దంత బాగా జరుగుతుంది, డబ్బులు బాగా వస్తాయి, అక్కడి సక్సెస్ అయితే. పారిశ్రామికవేత్తలు ఉన్నారు అక్కడ, అక్కడ రియల్ ఎస్టేట్ కూడా విపరీతంగా జరుగుతుంది అటు, విపరీతమైన రియల్ ఎస్టేట్ అటు. కాబట్టి దాన్ని ఎంచుకున్నాను. బండి సంజయ్ గారు ఇవ్వను అన్నాడు. వినేశాలని తెలుసు కదా వాళ్ళకు, ఇవ్వను అన్నాడు. కొన్ని రోజులు జనగాం మీద దృష్టి పెట్టిండు, ఇది ఏనంటానని అక్కడికి పోయి ముతిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి ఆ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ ఇక్కడ వీడు కబ్జాలు చేస్తాడు అని అడ చూపించే ప్రయత్నం చేసిండు, అది కూడా ఇయ్యనన్నాడు. రాణి రుద్రమదేవి గారికి ప్రచార కార్యదర్శి ఇచ్చింది, ఆమె 8th ప్లేసో 9th ప్లేసో వచ్చింది. మేము 9th ప్లేస్ వచ్చిన మాకు ఓ లేడీకి మంచి పదవి ఇచ్చింది బీజేపీలో, 2nd ప్లేస్ వచ్చిన నాకు ఇవ్వలేదు అనేది బాగా హట్ అయింది. ఆ రీజన్ ప్రకారం తీసుకుంటే నేను కూడా హట్ అవ్వడంలో తప్పలేదు అనుకుంటా. ఓకే, అంతే కదా. ఇప్పుడు అన్నావు కదా నీకేం సంబంధం అని, అప్పుడు అన్నావు కదా, ఇప్పుడు ఆన్సర్ దొరికింది కదా. కష్టపడ్డోడు ఎవడైనా హట్ అవుతాడు. 2nd ప్లేస్లోకి వచ్చింది నాకు ఇవ్వలేదు అని హట్ అయ్యి అరవింద్ గారితో మంతనాలు జరిపాడు. ఆయన ఇండ్లే బండి సంజయ్, వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన కాబట్టి గట్టిగా ఉంటారు. ఈ దొంగ ఏం చేసిండు, అరవింద్ని తీసుకొని కిషన్ రెడ్డి దగ్గరికి పోయి, లక్ష్మణ్ గారు ఉన్నారు కదా సీనియర్, అవును, లక్ష్మణ్ గారితో బండి సంజయ్ వాళ్ళ అధికారం రాదు ఇక్కడ, ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు అన్న, మీరన్న ఉండండి అని కిషన్ రెడ్డికును లక్ష్మణ్కి ఎక్కిచ్చాడు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు నీ మాట వింటారా, తీసుకపోయి చక్కగా చెప్పిన బండి సంజయ్ గారికి. వాడు చాలా పెద్ద దొంగ, మనకు పుల్లలు పెట్టాలని చూస్తాడు, మనకి ఏ పదవి ఇవ్వకూడదు. వీళ్ళు మళ్ళీ మాట్లాడుకున్నారు, మాట్లాడుకోరా క్రాంతి, ఇప్పుడు మీరు స్టాఫ్ ఉన్నారు ఎప్పంచెల్లో, నేను వచ్చి కొత్తగా వచ్చి ఇచ్చేయాలని చూస్తా, పోయినాక చిలకప్రాణి గారు దొంగని ఏదో అయితే మాట్లాడుకుంటారు కదా, అదే మాట్లాడుకున్నారు. అప్పుడు బండి సంజయ్ కాదు మన ధర్మపురి అరవింద్ కూడా సైలెంట్ అయింది. ధర్మపురి అరవింద్కు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఈ మల్లిగానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, సైలెంట్ అయిపోయింది. కొన్ని రోజులు దోబూచుల ఆటలు ఆడి మళ్ళీ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే బయటికి పిలుతారేమో అనుకొని ఓ పాదయాత్ర వేషం కట్టిండు. అక్కడ మైలేజ్ వస్తే ఎట్లయినా నన్ను వీళ్ళు పిలుస్తారని ఆ పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది. ఏం చేసిన దాన్ని, కేసీఆర్ పాదయాత్ర అడ్డుకున్నాడు అంటాను. మరి విశారదన్న పాదయాత్ర ఎందుకు అడ్డుకుంటలేరు? నీ పాదయాత్ర ఎందుకు అడ్డుకోవాలి? విశారదన్న పాదయాత్ర ఎందుకు అడ్డుకుంటలేరు? ప్రభుత్వం ఆయన వెనుక 100 మంది నడతాను రోజు, నువ్వు 10 మందిని వేసుకొని పోతాను. అది దీనికి కూడా అడ్డుకున్నారు అనుకుందాం, దీనికి కూడా కోర్టు నుండి ఆర్డర్ తెచ్చింది కదా వీళ్ళ లీగలు అడ్వకేటు, లీగల్ టీంలో అడ్వకేట్ శరత్ చంద్ర గారు కావచ్చు, శరత్ కుమార్ గారు కావచ్చు, తెచ్చి పాదయాత్ర పోదామంటే, హా సార్ మనం పోవద్దు సార్, పోవద్దు ఇక మన పాదయాత్రకి, ఎందుకు మళ్ళీ అన్నగారు అని అడిగిండట. మనం పోవద్దు సార్, మన మీద చాలా అటాకింగ్ చేయాలన్నాడు. అటాకింగ్ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఎప్పుడైనా చేస్తాను, నీ ఇంట్లో కూర్చున్న వచ్చి కూడా అటాక్ చేస్తాడు, చేయాలనుకునేటోడు మొన్న రాలేదని ఆఫీస్కి. ఏంటంటే పాదయాత్రలో జనం వస్తలేరు, ఫ్లాప్ అయిపోతామని ఆఖరికి బీజేపీ పోయేసరికి కొత్త దుకాణం తెరిచింది. అది అసలు కథ. తెలంగాణ నిర్మాణ పార్టీ సక్సెస్ కాదంటారు? ఉన్నదా పార్టీ? ఇంకా దాని విధి విధానాలు ఇప్పటికైతే 300 కాపులు పోటీ చేస్తాను లక్కంచెల్లు నిన్న అన్నాడు ఒక ఛానల్లో. ఇది భూపాల్పల్లి నుండి రవి పటేల్, హుజురాబాద్ నుండి భూమయ్య పటేల్, మేడ్చల్ నుండి సింతపన్న విన్ పటేల్, 3 పటేళ్ళు. ఏం చెప్తున్నావు నువ్వు అసలు ఈ సమాజానికి? మరి 300 కాపుల సంఘం అని పెట్టుకో, తప్పేమున్నది? ఓ మాదిగ సంఘం ఉన్నది, ఓ మాల సంఘం ఉన్నది, ఓ గౌడ సంఘం ఉన్నది, అన్ని సంఘాలు ఉన్నాయి. కేసీఆర్ వెలుమొల్లంతా దోచుకుంటాను, ఇప్పుడు మరి పటేలు దోచుకుందామని తయారైనలా మీరు? 300 కాపులు చాలా సాత్వికమైన మనుషులు, మరి వీడు ఏ రాక్షస జాతికి సంబంధించినోడు? 300 కాపులు చాలా మంది వ్యవసాయవాద ఆధారిత జీవనం సాగించేటోళ్ళు, మరి వీడు ఒక్కడే వాళ్ళకెళ్ళి బ్లాక్మెయిల్ చేయడానికి తయారైంది. తిన్వన్ మల్లనికి ఇతర పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయా, వేరే పార్టీ నాయకులతో? అసలు మనిషి తెలుసు కావచ్చు కానీ అంత వీని నమ్మచ్చి నీ పార్టీ నుండి నిలబడతానంటాడు ఒక్కరు లేడు. వీని అసలు ఆకునూరు ఎట్లా, ఆకునూరుమూరులు ఎట్లా నమ్ముతాడో, ఆ కొండ విశ్వేశ్వరయ్యని ఎట్లా నమ్ముతాడో నాకు తెలియదు, కానీ ఈ స్క్రాఫ్ ఇది అంత, ఆకునూరుమూరులు స్క్రాఫ్, కొండ విశ్వేశ్వరరెడ్డి స్క్రాఫ్. ఏది కేసీఆర్ మీద గెలవనోళ్ళు, కేసీఆర్ మీద తట్టుకోలేని వాళ్ళు వీళ్ళు ఉన్నారు అసలు రాజకీయంలో? వీళ్ళ హవా ఉన్నది ఏమన్నా?
ఆకునూరి మురళి, నీకు ధైర్యం ఉంటే పోయి బీఎస్పీలో చేరి, బీఎస్పీకో ఈ తెలంగాణ సమాజానికో ఈ దళిత సమాజానికో ఈ బహుజన సమాజానికో న్యాయం చేయాలి గాను. ఏమన్నా అంటే కొనిపోయి అక్కడ అక్కడ నిలబడి ఏదో చెప్తాను. వాడు ఒక్కడే నైక బాధితుడు ఈ తెలంగాణలో. 80 లక్షల మంది దళిత బాధితులు ఉన్నారు, 1 కోటి మంది బీసీ బాధితులు ఉన్నారు. వీటి మీద మాట్లాడరాదు. తెల్లారు లేత క్యూ న్యూస్కో మన రఘు దగ్గరకో, వీళ్ళిద్దరే జర్నలిస్టు, ఇక వీళ్ళే ఉన్నారు. కేసీఆర్ని తిడితే జర్నలిజమా చెప్పు, తిట్టడమా లేకపోతే ఆయన విధానాలను ఎత్తి చూపడమా? విధానాలనే కదా, మరి అది ఎత్తి చూపండి. ఓకే కేసీఆర్ వద్దనుకుందాం, కేసీఆర్ని ఓడకూడదాం, నేను కూడా రెడీ, మరి ఎవరిని ఎన్నుకుందాం? ఇదొకటి చర్చ చెప్పు. ఆకునూరి మురళి బీఎస్పీకి ఓటేయమని చెప్పు, లేకపోతే ఆ డిఎస్పీ విశారణకు ఓటేయమని చెప్పు. ఉందా అంత ధైర్యం? వద్దు. డిఎస్పీని చెప్పొద్దు, బీఎస్పీని చెప్పొద్దు, కానీ కేసీఆర్ని ఓడగొట్టాలి. ఓడగొట్టి ఎవరికి తెచ్చిస్తావు? అంత దొంగలు మోపాయి, అంత స్క్రాప్ మోపాయి, ఈ యువకులను మభ్య పెట్టుకుంటా, మల్లిగాన్ లాంటి వాళ్ళు, రఘు లాంటి వాళ్ళను నెత్తి మీద మోసుకుంటా వాళ్ళకు పెద్ద స్థానం కల్పించాలి. ఏ ఈ మాదిగ బిడ్డ 100 సార్లు నీకు ఫోన్ చేసిండు, ఒక్కనాడు ఇంటర్వ్యూ ఇయ్యలే ఆకునూరి మురళి? మాదిగ బిడ్డానా? దొంగలను నమ్మద్దు వీళ్ళను, నేను ఈ తెలంగాణ సమాజానికి చెప్తున్నా. మీరు కేసీఆర్ని ఓడగొట్టదలుచుకుంటే మళ్ళీ బహుజన పార్టీలను గెలిపించండి. అంతేగాని ఇంకో దానికి ఇస్తే ఈ మురికి కాలం నుండి ఆ మురికి కాలంలోకి దునికినట్టుగా అంతే. ఓకే అన్న, అంటే తీన్మన్ మల్లన్నకు ఇంత సపోర్ట్ ఉన్నది అంటే కేసీఆర్ను ఎదిరిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ గారి పాలన పైన మొదటగా ప్రశ్నించింది ప్రతిపక్షం కంటే కూడా తీన్మన్ మల్లన్న. సో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతల నుంచి తీన్మన్ మల్లన్నకు సంబంధాలు ఉన్నాయా, పార్టీ నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ? దయచేసి క్రాంతి, తెలంగాణలో కేసీఆర్ని మొదట ప్రశ్నించింది మల్లిగాడ అనేది ఇంకెప్పుడు కూడా మెన్షన్ చేయకండి అందుకో దయచేసి, ఎందుకంటే తెలియని పిల్లలు ఇదే నిజమని నమ్ముతున్నారు. కేసీఆర్ చేయబోయేది ఇటువంటి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు అనేది 2009లోనే విశారదన్ మహారాజు ఆయన ఆలోచన ఏందనేది విప్పి చెప్పిండు ఉస్మానియా వేదికగా 2009లోనే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విద్యా వైద్యం మీద 2017లో ఇక్కడ మన ట్యాంక్ బాండ్ మీద డిఎస్పీ అక్కడికి ఇక్కడికి మార్చి కూడా చేసింది, ఎదిరించింది. తెలంగాణ వచ్చినాక మందకృష్ణ అన్న పోరాడి జైల్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి ఓకే ఆ ఓటుకు నోటు కేసులో దొరికింది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు, ఇంతమంది మాట్లాడిండు. తెలంగాణ ఏం, తెలంగాణలో అంత తక్కువ అంచనా వేయొద్దు. తీన్మార్ మల్లిగాడు ఆఫ్టర్ ఆల్, తీన్మార్ మల్లిగాడు 2021లో ప్రశ్నించవచ్చు, 2021కి ముందు 2014 నుండి 2021 వరకు అనేక మంది ప్రశ్నించిండు, జైల్లో పడ్డారు, కొట్లాడిండు, బయటికి వచ్చి సమాజంలో కొట్లాడిండు, వీడే బయటికి రాలే, వీడు ఎంతసేపు యూట్యూబ్ గాడు, ఐటమ్ గాడు. ఓకే అన్న, తీన్మార్ మల్లన్న ఫ్యూచర్ ఏముంటుంది, ఏం జరుగుతుంది అని అంటే ప్రవీణ్ ఒక మిత్రుడు ఏం చెప్తాడు, ఉయ్యాలా ఊగి 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 ఉన్న చోటుకి వచ్చి ఆగుతుంది. వీడు కూడా వీని బతుకు ఎక్కడ స్టార్ట్ చేసిండో యూట్యూబ్ ఐటమ్ గాడు, ఆ యూట్యూబ్లోనే ఆగిపోతాడు. వీడు యూట్యూబ్ లీడర్ అనుకోవచ్చు, విధంగా యూట్యూబ్ లీడర్ యూట్యూబ్ కానీ ఆగిపోతాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, మార్నింగ్ న్యూస్ చదవకు, నువ్వు మార్నింగ్ న్యూస్ చదవకుండా ప్రజల తరఫున నువ్వేం ఫైటింగ్ చేస్తావు చెప్పు, నీకు అప్పుడు మైలేజ్ వస్తుందా నేను చూస్తా. కేవలం మార్నింగ్ న్యూస్ని నమ్ముకొని ఆ అర్ధగంట వర్రితే ఆ ప్రజలు వచ్చి దాన్ని, ప్రజలు కూడా కాదు ఆ పిల్లలు, 30 ఏజ్ బిలో ఉన్న పిల్లలు వచ్చి ఆ మార్నింగ్ న్యూస్ని చూసి ఓ 100 కామెంట్. ఇప్పుడు యూట్యూబ్ పోలింగ్ని నువ్వు పరిగణలోకి తీసుకుంటావా క్రాంతి? కేసీఆర్ వచ్చేసరికి ముఖ్యమంత్రి కావాలా వద్దా, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న లోట్లు ఏరనగానే అక్కడ పెరిగిపోతా ఉంటాయి. 10,000, 20,000, 30,000, ఇగో 100,000 ఓటేసిండు కేసీఆర్ సీఎం వద్దన్నారు, దిగిపో కేసీఆర్. 3.5 కోట్ల ప్రజలల్లా 100,000 ఏ ఒక కాన్స్టిట్యున్సీకి కూడా కాదు, ఒక కాన్స్టిట్యున్సీకి 270,000 ఓట్ల దాకా ఉంటారు, 100,000 ఒక కాన్స్టిట్యున్సీ సగం కూడా కాదు. నీ యూట్యూబ్ని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ దిగిపోవాలి, బీజేపీ వాళ్ళు ఎక్కాలి, లేకపోతే నువ్వు ఎక్కాలా? ఎంత కామెడీ ఇది, యూట్యూబ్ గాడే యూట్యూబ్ కానీ ఆగిపోతాడు. ఆయన మనస్తత్వం, ఆయన అక్రమాలు, ఆయన అన్యాయాలు, ఆయన దుర్మార్గాలు రానున్న రోజుల్లో ఈ యువత ఇంకా విరివిగా తెలుసుకుంటుంది. నా ద్వారా ఇంకా బయటకు వస్తారు జనం, ఇంకా టచ్లో ఉన్నారు జనం, ఒక్కొక్కరు రగిలిపోతాను, ఆ రగిలిపోయిన వాళ్ళు అందరూ బ్లాస్ట్ అవుతారు, ఆఖరికి నీ పక్కన ఉన్నోడు కూడా బ్లాస్ట్ అయితే నీ జీవితం ఏమవుతుందో చూసుకో. ఇక ఎవరు పక్కన ఉన్నంటే, ఇప్పుడు పక్కన ఉన్నాడు ఒక ఆయన రోజు భజన చేస్తాడు కదా, ఉన్నారు కదా ఇక 2-3 రోజు భజన చేస్తారు, ఆ భజన చేసే వాళ్ళు బ్లాస్ట్ అయితే ఇంకెన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయో తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తీన్మన్ మల్లన్న టీం నుంచి ప్రవీణ్కు కాంటాక్ట్లో ఉన్నారా? ఎందుకుంటారు అడుగుతున్నా, ఉన్నారా? నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరు బయటికి రావాలి, కానీ ధైర్యం లేదు.
ధైర్యం అంటే నాకు అర్థం కాదు కానీ ధైర్యం ధైర్యం అని అంటే తీర్మానం వల్ల దయ్యమా భూతమా? దయ్యం భూతం కాదు, నోటికి భయపడతారు కదా. ఇప్పుడు నీకు ఒకటి ఉంది పామ్రాగు, ఫస్ట్ మొన్న ఫోన్ చేసామన్నాడు అన్న ఇన్ని రోజులు భయపడ్డా అన్న అన్న. ఎందుకు భయపడ్డా అన్నాడు? ధైర్యం రాక దయ్యానికి భూతానికే భయపడాలని ఏమున్నది? తిరిగి మనం ఆ రేంజ్లో కొట్టలేము మాటలతోటి అన్నప్పుడు భయపడతారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు నన్ను ఓ దెబ్బ ఈడ్చి కొట్టినావు, నీకు పర్సనాలిటీ ఉందని కొట్టినావు, నేను తిరిగి కొట్టలేకపోయినా పోరాడే మనస్తత్వం అయితే ఉండాలి కదా. ఆ పోరాడే మనస్తత్వం లేదు వాళ్ళకి. నీతో నేను గెలవలేను, నీ పర్సనాలిటీకి నేను గెలవలేను, కానీ కనీసం రే నన్ను కొడతావారా నువ్వు అని గోలగోల చేస్తానన్న పక్క వాళ్ళు వస్తారు కదా. ఆ గోలగోల నేను చేస్తాను వాడు దొంగ అని. వీళ్ళకు ధైర్యం లేదు, ఆ గోల చేసే ఆ నిజాలు చెప్పే ధైర్యం కూడా లేదు. అందుకే ఇన్ని రోజులు బయటికి రాలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వేసిన నేను వేసిన ఈ పునాది, ప్రశ్నించిన పునాది ఇప్పుడు బయటకు వస్తాను. తీర్మానం మల్లన్న దగ్గర అంటే ఇంకెంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారనుకుంటారు మీరు? మస్తు మంది ఉన్నారనుకుంటున్నాను. మస్తు మంది అంటే ఒక 20,000, 30,000, 40,000 నేను లెక్క పెట్టలే, కానీ చాలామంది ఉండొచ్చు అనుకుంటా. 10 మంది కూడా లేరు. అందుకే ఎవడు నిరసన తెలపలేదు. ఎవడు నిరసన తెలపకనే బీజేపీ వాళ్ళు వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాను. ఆకునూరి మురళి కావచ్చు, కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, తొలి వెలుగు రఘు కావచ్చు, వీళ్ళందరూ ఆయన టీమా? వీళ్ళు ఎందుకు పెట్టారు ప్రెస్ క్లబ్లో? పాషం యాదగిరి గారు కావచ్చు, వీళ్ళు టీమా? మరి నీ టీం ఏది? నీ టీం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు, ఒక కాడ ధర్నా చేయలేదు, ఒక కాడ నిరసన కార్యక్రమం చేయలేదు. బండి సంజయ్ని జైలు వేసిండు, బయటకు వచ్చిన వాళ్ళు అంతెవరు? బీజేపీ కార్యకర్త. మరి నీ కార్యకర్త లేరు? వచ్చారు కదా. ఏడా తిరిగిరు కదా బయట? ఎక్కడ తిరిగాను? జైలు బయటకి. తప్పు, మొన్న జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు వచ్చిండు. ఆ మంది ఎందుకు రాలేదు అంటున్నాం. 29 రోజులు ఆ మంది ఎక్కడ ఎందుకు నిరసన జరపలేదు అంటున్నాం. ఆ మంది నీ టీమే అనుకుందాం. ఏరి మరి ఎందుకు నిరసన జరపలే? ఆ రోజు 500 ముట్టినాయి కాబట్టి వచ్చిండు. రోజు 500 ఇవ్వాలని నీ ఉన్న ఆస్తులు నీ మొత్తం పోతే, నీ 400 కోట్లు మొత్తం ఎనకపోతే ఒకటి దెబ్బ. 400 కోట్లు అంటావు? 400 కోట్లు. 400 కోట్ల విషయం చెప్పన్న, ఎక్కడి 400 కోట్లు ఏంటున్నాయి ఇప్పుడు? 400 కోట్లు అన్నీ ఆయన బినామీల మీదనే ఉన్నాయి. ఇప్పుడు దాసరి భూమయ్య ఉన్నాడు కదా, ఎందుకు స్నేహం ఎందుకు వాళ్ళ ఇద్దరికి? టీఆర్ఎస్కి పోయిండు, టీఆర్ఎస్లో ఏదో ఒక పదవి ఇచ్చు, ఎమ్మెల్యే కాకపోయినా ఏదైనా ఒకటి ఇచ్చు. ఎందుకు వచ్చిండు? భూపాల్ పిల్లలు అనేకమైన భూములు ఉన్నాయి ఆయనకు, అవన్నీ ఈయన పేరు మీద పెట్టిండు, ఈయన మనుషుల పేరు మీద పెట్టిండు. కాబట్టి అటే ఉంటే మరి ఇవన్నీ ఆగమైపోతాయి కదా. ఆయనకే లక్కు కదా, ఆయనకే మంచిది కదా. ఎవరు దాసరి భూమయ్య అనే వ్యక్తికి ఏంటిది మంచిది? ఎవరి పేరు మీద ఉన్నాయి? వీడు మళ్ళీగానే బినామీల పేరు మీద పెట్టింది కదా ఆస్తులు. అవి అటే ఆస్తులు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, అవి అవన్నీ ఎటు పోవాలి? నువ్వు మళ్ళీగా తక్కువ అంచనా వేయద్దు మనం ఈ విషయంలో, బ్లాక్ మెయిలింగ్ విషయంలో, సంపాదన విషయంలో వాడిని మనం ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయద్దు. ఒక మెట్టు పైననే ఉంటాడు వాడు. రాజకీయమైన పరిజ్ఞానం లేదు అంటున్నావాన్ని. ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో నువ్వు కేసీఆర్ తోటి ఊహించుకోవడమో, బండి సంజయ్ తోటి ఊహించుకోవడమో, రేవంత్ రెడ్డి తోటి ఊహించుకోవడం అని చేయొద్దు మనం అసలే. ఓకే, వాడు బచ్చగాడు, వాడు రోడ్ సైడ్ కిడ్ అంటున్నాను. అందుకే నేను యూట్యూబ్ మేల్ మియామాల్కో అనేది ఎందుకు? ఐటమ్ సాంగ్లో వచ్చి కాసేపు 5 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చేసిపోయినట్టు వాడు యూట్యూబ్లో 1/2 గంట ఎంటర్టైన్మెంట్ చేసిపోతారు రోజు. ప్రైనన్న, మరి మల్లన్న మీద, తీర్మాన్ మల్లన్న అన్న వ్యక్తి మీద మీరు ఇన్ని ఆరోపణలు చేస్తారో ఎంతగానో అంటారు. సరే, మీరు ఫైనల్గా మీ వ్యక్తిగతంగా చూసుకుంటే మీరు ఏ పొలిటికల్ స్టాండ్ తీసుకొని పోతున్నారు ఇప్పుడు? పొలిటికల్ స్టాండ్ అయితే ఏం లేదు. ఇందాక టీఆర్ఎస్ పార్టీ నుంచి కాలు వస్తే టీఆర్ఎస్ పార్టీలోకి పోతానన్నారు కదా. కాలు వస్తే ఇప్పుడు కాలు వస్తే పోతా? ఇప్పుడు టీఆర్ఎస్ నుండి కాలు వచ్చినా పోతా? బీఎస్పీ వాళ్ళు కాల్ చేసి ఇక్కడ పోటీ చేయాలన్న పోతా? వాళ్ళ డబ్బులతోటే, నా దగ్గర డబ్బులు లేవు, 1 రూపాయి కూడా లేవు. వాళ్ళు డబ్బులు ఇచ్చి పలానా దగ్గర పోటీ చేయమంటే పోతా? నా సత్తా చూపెడతా. ఇప్పుడు తీసుకుంటా స్టాండు. నేను ఇన్ని రోజులు నష్టపోయిన దానికి ఇప్పుడు స్టాండ్ తీసుకుంటా. కానీ ఇప్పటికిప్పుడు నేను పోయి వాళ్ళను వాళ్ళ దగ్గర మలిగాని లెక్క చేతులు కట్టుకుని ఎవరిని అడగను. నా స్టఫ్ చూసి ఒకవేళ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తా. ఇంకోటి, ఆయన మీద ఆరోపణలు అంటాను, ఆరోపణలు కాదు అది 100% వాస్తవాలు. దానికి నార్కో టెస్ట్కు సిద్ధమా లేదా మళ్ళీ ఒకసారి మీరు ఫోన్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేస్తే లేడు కదా, సిద్ధమో అడగండి. ఓకే, మీకు పర్సనల్గా మళ్ళీ ఫోన్ చేస్తే అడగండి. రికాల్ అనే దానికి నీకు అర్థం తెలుసా అని కూడా అడగండి. థ్యాంక్ యూ ప్రణా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.